వీడియో చూసాక అర్థమైంది కదా, ఈ వీడియో విత్తన బంతులు తయారు చేయడం మరియు వాటిని విసిరేయడం గురించి మా స్కూల్లో తయారు చేసినటువంటి వీడియో. ఇందులో విత్తన బంతులను ఏ విధంగా తయారు చేశాము, అలాగే వాటిని ఎక్కడ విసిరేసి వచ్చామనేది డీటెయిల్గా చెప్తాను. చివరి వరకు చూడండి. విత్తన బంతుల గురించిన సమాచారం అంతా ఫుల్గా ఇందులో ఉంది. అంటే విత్తన బంతుల చరిత్ర ఎక్కడ మొదలైంది, దాన్ని ఏ విధంగా తయారు చేయాలి, అలాగే ఎటువంటి విత్తనాలు వాడాలి, ఈ విత్తన బంతులు ఏ సీజన్లో తయారు చేసుకోవాలి, వాటిని ఏ సీజన్లో విసిరివేయాలి, ఇంకా విత్తన బంతుల గురించి ప్రతి ఒక్క సమాచారము ఉంది. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. వెల్కమ్ టు సుజాత మ్యామ్స్ క్లాస్ రూమ్. టు టీచ్ చిల్డ్రన్, టు రీచ్ చిల్డ్రన్, జాయ్ ఆఫ్ లర్నింగ్. విత్తన బంతులు, సీడ్ బాల్స్, ఎర్త్ బాల్స్, సీడ్ బాంబ్స్, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటాము. ఈ విత్తన బంతులను మనము మట్టితో తయారు చేస్తాం. మట్టితో చిన్న చిన్న బంతుల్లాగా తయారు చేసుకొని బంతుల మధ్యలో విత్తనాలను పెట్టి మూసివేస్తాం. ఈ విత్తన బంతులను గొరిల్లా అడవుల పెంపకంలో, ల్యాండ్స్కేపింగ్లో, ఇంకా రీఫారెస్టేషన్ కోసం కూడా వాడతాము. సీడ్ బాల్స్ తయారు చేసే ముందుగా వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి ఒకసారి తెలుసుకుందాం. మసనోబు ఫుకువకా, పేరు విచిత్రంగా ఉంది కదా, మసనోబు ఫుకువకా అనే ఒక జపాన్ దేశపు రైతు 1970 ఈ విధానాన్ని కనుక్కున్నాడు. ఇది ఒక నేచురల్ ఫార్మింగ్ మెథడ్, అంటే ప్రకృతి సహజ సిద్ధంగా చేసే వ్యవసాయ పద్ధతి. సీడ్ బాల్స్ను ఇతడు రీఫారెస్టేషన్ కోసం, బయోడైవర్సిటీని పెంపొందించడం కోసం వినియోగించాడు. అప్పుడే అతడు వీటికి సీడ్ బాంబులు లేదా ఎర్త్ బాల్స్ అని పిలిచాడు. ఇతడు దీనిలో రకరకాల మట్టి, ఎరువు, విత్తనాలు కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేశాడు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలాగా వీటి మీద ప్రయోగాలు చేసి చూశాడు. అప్పటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఫుకువకా యొక్క ఈ నూతన ఆవిష్కరణ అటవీ భూముల పెంపకానికి, పర్యావరణ విద్యకు, అడవుల పెంపకంలో సమాజ భాగస్వామ్యానికి తోడ్పాటును అందించింది. ఇంతకీ ఈ సీడ్ బాల్స్ తయారు చేసుకోవడానికి అనువైన సమయం ఏది అని చాలామంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా స్థానిక పరిస్థితుల మీద ఆధారపడి ఈ సరైన సమయం అనేది నిర్ణయించుకోవాలి. చెప్పాలి అంటే సెప్టెంబర్ నవంబర్ మధ్యకాలంలో సీడ్ బాల్స్ తయారు చేసుకోవాలి. వీటిని వేసవి ముందే మొలకెత్తేలాగా చూసుకోవాలి. మన లోకల్ పరిస్థితులను బేస్ చేసుకుని ఎప్పుడైతే వర్షం వస్తుందో దానికి నెల ముందు నుంచే ఈ సీడ్ బాల్స్ను మనం తయారు చేసి పెట్టుకొని చల్లి వచ్చినట్లయితే, వర్షాలు కురవగానే మనం చల్లిన సీడ్ బాంబులు మొలకెత్తి చక్కటి మొక్కలుగా ఎదిగేందుకు, తద్వారా అడవులు పెరిగేందుకు చక్కటి అవకాశం ఏర్పాటవుతుంది. డిసెంబర్ ఫిబ్రవరి మధ్య కూడా సీడ్ బాంబులు తయారు చేసుకోవడానికి అనువైనటువంటి కాలమే. ఎందుకంటే ఈ కాలము వింటర్ సీజన్, అంటే చల్లదనం ఉంటుంది కాబట్టి విత్తనాలు చక్కగా మొలకెత్తేందుకు ఈ చల్లని వాతావరణం తోడ్పడుతుంది. ఇక ఫిబ్రవరి మార్చి కూడా సీడ్ బాల్స్ను తయారు చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఎండలు మితంగానే ఉంటాయి కాబట్టి అవి మొలకెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి సీడ్ బాల్స్ తయారు చేసేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని జాగ్రత్తలు అయితే అవసరమండి. ఏంటంటే అత్యధిక వేడి కానీ, అధిక
కరువు పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, అధిక వర్షం కురుస్తున్నప్పుడు కానీ సీడ్ బాల్స్ తయారు చేయకూడదు. ఎందుకంటే ఆ వాతావరణ పరిస్థితుల్లో మట్టి కన్సిస్టెన్సీలో కానీ, విత్తనం మొలకెత్తే మీ విషయం పైన కానీ దీని ప్రభావము ఉంటుంది. ఇంకా విత్తనం మొలకెత్తడానికి పట్టే సమయం కూడా మనకు ముఖ్యమే. దాన్ని సీడ్ డార్మియన్సీ అంటారు. పరిసర ప్రాంతాల్లో వాతావరణము ఈ ఏ సీజన్లో అయితే విత్తనాలు మొలకెత్తేందుకు అనుకూలంగా ఉంటుందో మనం గమనించుకోవాలి. దీనికి ముందుగానే సీడ్ బాల్స్ రెడీగా ఉంచుకొని ఆ సీజన్ మొదలవ్వకముందే మనము వెదజల్లి వచ్చినట్లయితే మొలకెత్తే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నాలుగవ జాగ్రత్త ఏంటంటే, చెట్లు తక్కువగా ఉండే ప్రాంతాలను, అంటే చెట్లు దట్టంగా ఉన్నట్లయితే వీటికి ముందుగా అక్కడ నేల బాగా పెరిగి ఉండి మొక్కలతో ఉంటాయి. ఆల్రెడీ పెరిగిన మొక్కలతో ఇవి పోటీ పడి మనుగడ సాగించలేవు. ఎందుకంటే సూర్యరశ్మి, నీరు, పోషకాల విషయంలో మిగతా బాగా ఏపుగా పెరిగిన మొక్కలతో ఇవి విత్తన బంతుల్లో మొలకెత్తేటువంటి చిన్న చిన్న మొలకలు పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి మొక్కలు తక్కువగా ఉండే ప్రాంతం అయితే బాగుంటుంది. మరి అటువంటి ప్రాంతంలో అయితే వేర్లు బలంగా భూమిలోకి చొచ్చుకొని పోయి బాగా అటవీ ప్రాంతాలు బాగా విస్తారంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మరి దట్టమైన అటవీ ప్రాంతాల్లో విసిరేద్దామా? కాదు కాదు, ఎందుకంటే అలా చేయకూడదు. ఎందుకంటే దట్టమైన అటవీ ప్రాంతాలు సీడ్ బాంబ్స్కి అనుకూలం కాదు. ఎందుకంటే అక్కడ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ముందే చెప్పుకున్నాం కదా, ఇవి ఆల్రెడీ పెరిగిన మొక్కలతో ఇవి పోటీ పడలేవు. కాబట్టి తక్కువ విత్తనాలు, తక్కువ చెట్లు ఉండేటువంటి ప్రాంతాలను చూసుకొని మనం ఈ విధంగా విత్తనాలు వెదజల్లేటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి టార్గెట్ లొకేషన్స్ ఏంటి అంటే, ఖాళీగా ఉన్న బంజరు భూములు, కంచెల వెంట, గోడల వద్ద, సరిహద్దు ప్రాంతాలు, పార్కులు, తోటలు, ఇంకా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పార్కులు, తోటల్లో అధికారుల లేదా యజమానుల యొక్క పర్మిషన్ తీసుకొని అక్కడ చల్లవచ్చు. ఇంకా నదీ తీర ప్రాంతాలు, ఏర్లు, చెరువుగట్లు, నీటి వనరులు ఉండేటువంటి ఇటువంటి ప్రాంతాల్లో వీటిని చల్లినట్లయితే బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మెట్ట ప్రాంతాలు, సారవంతం లేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లడం ఉపయోగకరమే. ఎందుకంటే సీడ్ బాల్స్ను తయారు చేసేప్పుడే మనము పేడ లాంటి ఎరువులు, సారవంతమైన మట్టి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇవి అక్కడ నేల యొక్క సారాన్ని పెంచేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి సీడ్ బాంబ్స్ తయారు చేసేప్పుడు ఏమైనా కొన్ని టిప్స్ చెప్తారా మేడం గారు అని అడుగుతుంటారు విద్యార్థులు ఎక్కువగా. ఉన్నాయండి, దానికోసం నా దగ్గర టిప్స్. మనము సీడ్ బాల్స్ను బ్యాచ్లు బ్యాచ్లుగా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వేర్వేరు కాలాల్లో వీటిని తయారు చేసి, అలాగే వీటిని వేర్వేరు కాలాల్లో చల్లడానికి కూడా ఉపయోగించుకుంటే జెర్మినేషన్ పర్సంటేజ్ని మనం పెంచవచ్చు. అంటే మొలకెత్తే శాతాన్ని పెంచుకోవచ్చు అన్నమాట బ్యాచ్లు బ్యాచ్లుగా చేసుకోవడం వల్ల. ఇంకా రెండోది ఏంటంటే, సీడ్ బాల్స్ను చాలా జాగ్రత్తగా పొడిగా ఉండే ప్రాంతాల్లో మనం స్టోర్ చేసుకోవాలి. తడిగా ఉన్నట్లయితే వాటిల్లో చెమ్మ వచ్చి అది విత్తనం సరిగా మొలకెత్తే అవకాశం పోతుంది. మూడవ జాగ్రత్త, మనము లోకల్ ఏరియా క్లైమేట్ను బేస్ చేసుకొని సీడ్ బాల్స్ను తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త అండి. ఎందుకంటే సరైనప్పుడే వాటిని వెదజల్లేందుకు మనము ప్రయత్నిస్తే విత్తనం మొలకెత్తే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటిని వెదజల్లేందుకు అనువైన ప్రదేశం ఏంటి మేడం గారు అని ఎక్కువగా విద్యార్థులు అడుగుతుంటారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళి వీటిని వెదజల్లాలి? సీడ్ బాంబ్స్ బాగా జాగ్రత్తగా తయారు చేసుకున్నాం, మరి వీటిని చల్లే ప్రదేశం కూడా ముఖ్యమే కదా. వీటిని ఎక్కడ చల్లాలి అంటే దీనికి మనం నాలుగు పరిస్థితులను మనం చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే గుడ్ సన్లైట్, అంటే విత్తనం మొలకెత్తేందుకు సూర్యరశ్మి చాలా ఉపయోగకరం, చాలా ఉండాలి, చాలా అత్యవసరం కూడా. సో సూర్యరశ్మి తగిలేటువంటి ప్రాంతాల్లో 4 నుంచి 6 గంటలన్నా కనీసం డైరెక్ట్ సన్లైట్ పడుతుంది ఈ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో విత్తనాలను చల్లితే మంచిది. ఇంకా అడిక్వేట్ వాటర్, అంటే విత్తనం మొలకెత్తేందుకు సూర్యరశ్మితో పాటు తగినంత నీరు, తేమ అనేది కూడా ముఖ్యమే కదా, మీరు చదువుకున్నారు కదా. సో సీడ్ బాల్స్ మొలకెత్తాలి అంటే దానికి తగినంత తేమ కూడా అవసరం. సో
తేమ వాతావరణం ఉండేటువంటి నదీ తీరాలు, లోయ ప్రాంతాల్లో వీటిని వెదజల్లవచ్చు. నీరు నిల్వ ఉండని ప్రాంతాల్లో కూడా వెదజల్లాలి. ఎందుకంటే నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో చల్లితే విత్తనం కుళ్ళిపోతుంది. ఇది మనం తీసుకోవాల్సినటువంటి మూడవ జాగ్రత్త. సీడ్ బాల్స్ వేస్ట్ కాకూడదు కదా. ఇంకా మనము స్థానిక మొక్కలు పెరగడానికి అనుకూలమైన ప్రాంతాలు ఏవి ఉన్నాయి చూసుకొని అటువంటి ప్రాంతాల్లో వెదజల్లవచ్చు. మరి వీటిని విత్తన బంతులు అనుకూలం కాని ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చల్లినట్లయితే వృధా ప్రయాసే అవుతుంది, మనం చేసే ప్రయత్నం అంతా విఫలమవుతుంది. ఇంకా మరి ఎటువంటి ప్రాంతాల్లో మనం చల్లకూడదు అది కూడా ఒకసారి చూద్దాం. ఎటువంటి ప్రాంతాల్లో చల్లకూడదు అంటే నడక మార్గాలు, ఎందుకంటే నడుస్తూ ఉన్నట్లయితే విత్తనాలు సరిగా మొలకెత్తవు. మరి ఇంకా జాగ్రత్తగా పెంచేటువంటి నర్సరీలు, పార్కులు, తోటలు ఇటువంటి ప్రాంతాల్లో కూడా మనం చల్లకూడదు. అధికారుల పర్మిషను, యజమానుల పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే అంటే అప్పుడు చల్లవచ్చు, కానీ అలా లేకుండా పార్కుల్లో తోటల్లో చల్లినట్లయితే వాటిని దున్ని వేసినప్పుడు ఈ విత్తన బంతులు వేస్ట్ అయిపోతాయి అన్నమాట. కలుపు మొక్కలు అనుకొని కూడా చాలా సందర్భాల్లో వాటిని తోటమాలి లాగేస్తూ ఉంటాడు. సో అటువంటి ప్రాంతాల్లో మనము చల్లకూడదు. చల్లాలి అంటే పర్మిషన్ తీసుకొని చల్లాలి. ఇంకా రసాయన మందులు, క్రిమి సంహారకాలు ఉన్నటువంటి భూముల్లో వీటిని చల్లకూడదు, అప్పుడు కూడా వేస్ట్ అయిపోతాయి. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కూడాను మనము చల్లకూడదు. మరి సెన్సిటివ్ ఎకోసిస్టమ్ అంటే అరుదుగా పెరిగే జీవజాతులను ప్రభుత్వం వారు కొన్ని రిజర్వ్ ప్రాంతాలుగా, సంరక్షణ ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఉంటారు. అటువంటి ప్రాంతాల్లో కూడా మనం చల్లకూడదు, సీడ్ బాల్స్ను చల్లొద్దు. ఇంకా జీవ వైవిధ్యం పెంచేందుకు గాను సీడ్ బాల్స్ అన్నీ ఒకే ప్రాంతంలో చల్లకూడదు, అన్ని ప్రాంతాల్లో విస్తారంగా చల్లాలి. సీడ్ బాల్స్ వల్ల నేలకు, నేల వల్ల సీడ్ బాల్స్కు డ్యామేజ్ ఉండనటువంటి సాఫ్ట్ నేలలే ఇటువంటి పనికి ఉపయోగకరం. ఇంకా సీడ్ బాల్స్ను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి, వాటి గ్రోత్ను మనము ఎంజాయ్ చేయాలి. సీడ్ బాల్స్ విసిరేటప్పుడు లోకల్ కండిషన్స్, ప్రైవేట్ ఆస్తులు, వాటి యజమానుల వల్ల వ్యతిరేకత అనేది రాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనము ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీడ్ బాల్స్ విసిరేసినట్లయితే చాలా మనము పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము, అడవులను పెంచిన వాళ్ళం అవుతాము. మనకు తెలుసు కదా భారతదేశంలో 29% మాత్రము అటవీ ప్రాంతము ఉండాలి, కానీ అది చాలా తక్కువగా ఉంది. సో దాన్ని పెంచాలంటే మనం అందరం సీడ్ బాల్స్ తయారు చేయాలి. విస్తారమైనటువంటి, సారవంతమైనటువంటి, బంజరు భూములు ఉన్నటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ విసిరి వేస్తూ అడవులను పెంచడానికి మనవంతు సహాయం చేద్దాం. హ్యాపీ సీడ్ బాల్స్, హ్యాపీ సీడ్ బాల్స్ థ్రోయింగ్, ఎంజాయ్ ద యాక్టివిటీ. In their shadows we will play, 'cause your voice will forever stay. Revived like flowing stream, nay foresting all we see, turning gray to green and free. In our hands a simple dream, earth revived like flowing stream, nature's magic in the scheme, turns to green, green and free. In our hands a simple dream, earth revived like flowing stream, nature's magic in the scheme. Landing softly here and there, bringing life to soil bare, greenery beyond compare. With a throw its name.
సీడ్ బాంబ్స్ అంటారు. దానికి బొబ్బ పెట్టి దాంట్లో సీడ్స్ పెట్టి చేసి ఎన్ని రోజులు ఎండబెట్టినావు? 4 డేస్ మేడం. 4 డేస్ ఎండబెడితే బాగా ఎండిపోయినాయా? సీడ్ బాంబ్స్ అంటారు. ఇవి ఎట్లా తయారు చేస్తున్నారు? 9th క్లాస్ వాళ్ళు చెప్తారు. 9th వాళ్ళు చెప్తారు మట్టి. ఈ విధంగా చెట్లను పెంచే లేదా అడవులను పెంచేదాన్ని గొరిల్లా అడవుల పెంపకం అంటారు. ఏమంటారు? అంటే ఎట్లా పడితే అట్లా విసిరేస్తే ఎక్కడ పడితే ఎక్కడ దానికి వర్షాలు పడినప్పుడు వాటంతా అవే మొలుస్తాయి అన్నమాట. ఇంకా ఇవి తయారు చేసేప్పుడు ఓన్లీ బంకమట్టి కాకుండా దీంట్లో ఎరువు కూడా కలుపుకోవచ్చు. ఆవు పెండ, గొర్రెల అవి పెంటికలు అవి ఉంటాయి కదా, అలాంటివి కూడా కలిపి బాగా పట్టేలు గా తయారు చేస్తే ఇంకా త్వరగా మొలకలు వచ్చేదానికి అవకాశం ఉంటది. ఇప్పుడు చెప్పండి, మనం చేసిన పనిని ఏమంటాము? గొర్రెల అడవుల పెంపకం. సీడ్ బాంబ్స్ తయారు. కష్టపడి బాగా కష్టపడి చేస్తున్నారు. కష్టపడి ఏమో చేశారు మేడం. చేసినాం కదా, ఇది ఒకరోజు చెప్పేది విని, ఒకరోజు చేసి వదిలేయడం కాకుండా దీనివి తయారు చేసుకొని పెట్టుకొని ఎప్పుడన్నా ఊర్లో పోతాడు కదా, ఊర్లో పోయేప్పుడు సచ్చిలో ఒక 10 బాల్స్ వేసుకొని పోండి. 10 బాల్స్ వేసుకొని పోండి. ఏం అక్కడ ఫారెస్ట్ వస్తుంది కదా, ఫారెస్ట్ లేక కిటికీలో నుంచి ఇసు వేసేయండి. Seed balls flying through the air, landing softly here and there, bringing life to soil bare, greenery beyond compare. With a throw, it's nature's call. Seeds will sprout and trees stand tall. In the breeze, you'll hear it all, whispers from the leaves that fall. Seed balls making throwing joy, nature's game for girl and boy. Reforesting all we see, turning gray to green and free. In our hands a simple dream, earth revived like flowing stream. Nature's magic in the scheme turns to green with nature's team. In the barren land we tread, life returns where it was dead. Seed balls making future spread, green embraces where we led. Watch the growth where seeds are laid, every tree a promise made. In their shadows we will play, green forests will forever stay. Revived like flowing stream, nay foresting all we see, turning gray to green and free. In our hands a simple dream, earth revived like flowing stream. Nature's magic in the scheme turns to green, green and free. In our hands a simple dream, earth revived like flowing stream. Nature's magic in the scheme turns to green with nature. Watch the growth where seeds are laid, every tree a promise made. In their shadows we will play, in green forests we'll forever stay. Yeah.
ఫుట్బాల్స్ గురించి సమగ్రంగా సమాచారాన్ని అందించానని అనుకుంటున్నాను. వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.